ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత మాపై ఉందని ప్రతి కార్యక్రమాన్ని అబ్జర్వర్లు నిశితంగా పరిశీలిస్తున్నా అన్న విషయాన్ని గుర్తెరిగి పరిచయాలని మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు అన్నారు. మచ్చబలారం డివిజన్ సంజీవ్ రెడ్డి గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందికట్టి శ్రీధర్తో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతో పాటు ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, ముఖ్యంగా ఏ ఒక్కరు అభ్యర్థి గాని అభ్యర్థి తరఫున వారు గాని తనకు గుర్తింపును ఇవ్వడం లేదని భావించరాదని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న మనకు విజయోత్సవాల అనంతరం గుర్తింపు సమావేశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ ప్రచార పర్వం కొనసాగుతున్న అంశాలను తెలిపారు. ఇంకా ప్రచార కార్యక్రమమే చేపట్టలేదని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ ఏమవుతుందంటే, నేను చాలా సందర్భాలలో చూస్తుంటాను, ఇప్పుడు ఒక ఏరియా పోతాం, ఆ ఏరియాలో మనకు ఒక నాయకుడు ఒక యాంకర్ అంటే అఖండ్యం ఉంది, ఇలా ఎక్కడెక్కడ ప్రచారం జరుగుతుందని అక్కడ ఉన్న మన యొక్క ఏదైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళ ప్రభావితం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భాన్ని మనం చాలా చూస్తున్నాం. అటువంటి సందర్భం వేరే పార్టీలు అసలు కనిపించట్లేదు. ఏదో వస్తున్నారు, నైట్ ఫుడ్ ఏదో చేస్తున్నారు అంటున్నారు, ఏమో చేస్తున్నారు అంటున్నారు, ఇంకోటి ఏదో రాత్రి ఫోన్ చేసి బయటపెట్టిస్తున్నారు అంటున్నారు, ఇంకో ఏదో అవుతుంది అంటున్నారు. ఇవే జరుగుతుంది తప్ప ఇట్లా ఒక రెగ్యులర్గా మీరు ఎందుకు ఏ రకంగా ప్రచారం చూస్తున్నారో ఆ రకంగా ప్రచారం చూస్తున్నాం. మన వ్యక్తి ఎవరు ఏడైనా ఏ రకంగా కూడా ఎక్కడ కూడా ఆ ప్రచారం జరుగుతలేదు. కాబట్టి దయచేసి మనం వాళ్ళు ఏదో ఇప్పుడు నాలుగు ఇంట్లో పడుకొని మీరందరూ కూడా వాళ్లకు గట్టిగా చెప్పి మేము ఆల్రెడీ చాలా అభివృద్ధి చేసినాం, ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పనులన్నీ చేపిస్తాము, మరి రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ చేపిస్తామని మీరు ప్రతి ఒక్కరికి భరోసా కలిగించాలి. ఎందుకంటే మీరు కలిగించే భరోసా మీదనే మనకు రేపు ఓట్లు వస్తాయి. మీరు మళ్ళా వెళ్ళినాక చూస్తాము చేస్తామని మనం కొద్దిగా కాన్ఫిడెంట్ లేకుండా మాట్లాడితే ఓటర్లు అనేవాళ్ళు అట్టు ఆలోచనలో ఉంటారు. సో ఇప్పుడు ఈ కీలకం మనము గుంపులు గుంపులు వెళ్ళడం కంటే బూత్ వైజ్ గా మనం వెళ్ళి ఎక్కడైతే మనకు డౌట్ ఉన్న ఇల్లు ఉన్నదో ఆ ఇంటిని రెండుసార్లు తట్టాలి. మీరు ఫస్ట్ క్లారిఫికేషన్ ఓటర్ లిస్ట్లో 10 మంది ఎవరైతే నియమించబడ్డారో వారందరూ కూడా మనం పడే ఓట్లు మనకు డౌట్ ఉన్న ఓట్లు టిక్ చేసుకోవాలి. సో ఆ న్యూట్రల్ ఉండే డౌట్లు ఉన్న వాళ్ళు న్యూట్రల్ ఉన్న వాళ్ళ దగ్గరికి రెండోసారి వెళ్ళి మీరు కంపల్సరీ ఓటు ఈ అభివృద్ధి కార్యక్రమం ఇదంతా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో జరిగింది అని వాళ్ళు వివరించి మళ్ళీ అభివృద్ధి చేస్తే కేసీఆర్ గారు దీనికి పంపించిన రాజశేఖర రెడ్డి గారిని గెలిపిస్తే రేపు మళ్ళీ అత్యధిక నిధులు వస్తాయి. మనకు ఫ్లైఓవర్ కానివ్వండి, చుట్టుపక్కల రావాల్సిన స్టేడియం కానీ, ఇంకా మిగతా ఏవైతే మనకు ఆరోపి కానీ ఇక్కడ ఉన్న ఆరోపి ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ మరి ఈ మధ్యకాలంలోనే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాను, వారి నాయకత్వంలో పనిచేస్తా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటానని చెప్పేసి మన పార్టీలో జాయిన్ అయి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికైనటువంటి శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా వంశ అన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, లక్ష్మణ్ గారికి, రమేష్ అన్న గారికి, పరమేశ్ అన్న గారికి, కదిరేన్ గారికి, పవన్ గారికి, అతిక్ పాషా గారికి, మహిపాల్ రెడ్డి అన్న గారికి, ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వేదిక ముందు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, సహచర ఉద్యమకారులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు మీకు అన్ని విషయాలు చెప్పారు. ఎలక్షన్ రాగానే ఈరోజు మనం సమావేశమైనట్టు లేదా మనం ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టు చాలామంది వస్తూ ఉంటారు. మనం ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో మీరు 15 రోజుల్లో వెళ్తూ ఉన్నారు. నేను మీకల్లా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సమయం ఇంకా 9 రోజులు మాత్రమే ఉంది. అందులో 28 తారీఖు నాడు ప్రచారం పనిచేయాలి. మన ముఖ్యమంత్రి వాళ్ళ సమావేశం ఒకరోజు ఉంటుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి రోడ్ షో ఒకరోజు ఉంటుంది. అంటే మన మీటింగులు లాస్ట్ ప్రచారం చేయడం పనిచేస్తే మనం మిగిలిందల్లా 5 రోజులు 6 రోజులు మాత్రమే. ఇదే మనకి ఇంపార్టెంట్ సమయం.
ఇన్ని రోజులు తిరిగింది వేరు, ఇప్పుడు చేసే పని వేరు. మీ అందరికీ మీకు మీ పూతుల వారికి కంపెనీలు వేసారు, అందరు కంపెనీలో ఉన్నారండి అనుకుంటాము. కంపెనీలో ఉన్నటువంటి మిత్రులు లేదా లేని వారికి మనం మళ్ళీ కలిసి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం. మిత్రులారా, మనం ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది డైరెక్ట్గా చెప్తారు, ఎస్ మేము కారు గుర్తుకే వేస్తాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మాకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, లేదా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, కేసీఆర్ గారి నాయకత్వంలో బాగా పోతాం పనిచేస్తామని చెప్తారు. ఇంకా కొంతమంది మళ్ళీ ప్రశ్న అడుగుతారు, వారిని మన వైపు ఎలా తిప్పుకోవాలి, లేదా అవతల పార్టీకి వేస్తామని చెప్పేవాళ్ళు ఎంతమంది,